హైదరాబాద్ లో ఇంకా కొనసాగుతున్న నిమజ్జనాలు ట్యాంక్ బండ్ కు తరలి వస్తున్న గణనాథులు ఇప్పటివరకు 120,000 కు పైగా విగ్రహాల నిమజ్జనం పూర్తి ఆలస్యంగా నిమజ్జనం మధ్యాహ్నం వరకు కొనసాగే అవకాశం సెంట్రల్ జోన్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు జిల్లాలో కంటైనర్ స్కూల్ ప్రారంభం అడవిలో స్కూల్ను ప్రారంభించిన మంత్రి సీతక్క బంగారుపల్లిలో ఏర్పాటైన కంటైనర్ స్కూల్ ఖానాపూర్లో వైభవంగా నిమజ్జనం బ్యాండ్ మేళాలతో యువతి యువకుల నృత్యాలు భారీ బందోబస్తు నడుమ కొనసాగిన శోభయాత్ర ప్రకాశం బరాజ్ దగ్గర రెస్క్యూ ఆపరేషన్ ఒక బోటును ఒడ్డుకు చేర్చిన బెగం ఇన్ఫ్రా ఇంజనీర్లు బయటపడిన 40 టన్నుల భారీ పడవ సాయంత్రం 4 గంటలకు ఎన్డీఏ కూటమి సమావేశం హాజరు కానున్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేలు 100 రోజుల్లో పాలన నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చ నొప్పి మాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారాహిల్స్ తో పాటు మదీనాగూడలో ఏసీబీ వలలో అనంతపురం జిల్లా ఎంఈఓ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ ఎంఈఓ చంద్రశేఖర్ ప్రైవేట్ స్కూల్ నుంచి 2 లక్షలు లంచం డిమాండ్ భైంసాలో ప్రైవేట్ స్కూల్ వినూత్న కార్యక్రమం పున్నమి రాత్రి విద్యార్థులకు ప్రకృతి పాఠాలు పంచభూతాలపై అవగాహన కల్పించిన టీచర్లు డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ సెప్టెంబర్ 17ను వివాదాస్పదం చేయొద్దు చెరువులు నాలాలు కాపాడుకోవాలన్న రేవంత్ తెలంగాణ ఎన్నికల కమిషనర్ గా రాణి కుముదుని ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం 3 ఏళ్ల పాటు పదవిలో కొనసాగింపు గతంలో జే బ్రాండ్ విచ్చలవిడిగా అమ్మారు 19,000 కోట్లు గత పాలకుల జేబుల్లోకి వెళ్లాయి ఎక్సైజ్ శాఖను నిర్వీర్యం చేశారన్న కొల్లు రవీంద్ర బొలిశెట్టి బీజేపీకి అమ్ముడుపోయారు స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేస్తే చూస్తూ ఊరుకోం జనసేన నేతపై కార్మిక సంఘాల ఆగ్రహం కడియపులంకలో వినూత్నంగా నిమజ్జనం డ్రోన్తో గణపతిని నిమజ్జనం చేసిన చిన్నారులు ఆసక్తిగా తిలకించిన స్థానికులు నందిగం సురేష్ కు ముగిసిన కస్టడీ 2 రోజుల పాటు విచారించిన పోలీసులు వైద్య పరీక్షల అనంతరం జైలుకు తరలింపు తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు భక్తుల క్యూ లైన్ దేశవ్యాప్తంగా బుల్డోజర్ యాక్షన్ పై సుప్రీంకోర్టు స్టే అక్టోబర్ 1 వరకు కూల్చివేతలు చేపట్టొద్దు ఆ తీర్పు హైదరాకు వర్తించదన్న రంగనాథ్ జమ్మూ కాశ్మీర్లో తొలి విడత పోలింగ్ ప్రారంభం 24 స్థానాలకు 219 మంది అభ్యర్థుల పోటీ పోలింగ్ బూత్ల దగ్గర భారీ భద్రత అగ్నివీర్ పథకంపై రాహుల్ది అనవసర రాద్ధాంతం ఆర్టికల్ 370 రద్దుతో కాశ్మీర్కు మంచే జరిగింది హర్యానాలో జరిగిన బహిరంగ సభలో అమిత్ షా కామెంట్ ఈ నెల 21 నుంచి 23 వరకు అమెరికాలో మోదీ పర్యటన క్వాడ్ దేశాల నేతల సదస్సులో పాల్గొనున్న ప్రధాని కీలక ఒప్పందాలకు అవకాశం